హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్ కిచెన్ ఛానల్. నేను మీ విజయ్ కుమార్. ఓం నమో వెంకటేశయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, శ్రీ మహావిష్ణు అంశంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూలోకంపై అడుగుపెట్టింది ఎక్కడ? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలో నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారి స్వయం వ్యక్త శాలగ్రామ అర్చవతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తులు పూజలు అందుకుంటున్నారు. భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారి అర్చవతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటుంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్టు పురాణం. తిరుమలగిరిలో ఎత్తైన ప్రాంతం నారాయణగిరి ప్రాంతమే. శ్రీవారి మొట్టమొదటిసారిగా పాదాలు మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటుంది. కాగా శిలాతోరణం వద్ద రెండో పాదం మోపి ఆనంద నిలయంలో అర్చస్వరూపంగా వెలిసారని ఓ కథనం. చూశారుగా, ఈసారి మీ తిరుమల సందర్శనలో భాగంగా తిరుమల నారాయణగిరిపై నిలవైన శ్రీవారి పాదాలను దర్శించుకోండి. స్వామి కరుణ కటాక్షాలకు పాత్రులకండి. శిలాతోరణం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన తిరుమల శిలాతోరణం రహస్యం ఏమిటి? కోట్ల సంవత్సరాల నాటి ఈ అపురూప చారిత్రక విశేషాల గురించి తెలుసుకోవాలన్నా, తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ప్రకృతి చిత్ర విచిత్రాల్లో ఒకటిగా నిలిచిన తిరుమల శిలాతోరణంలో ఏ ఒక్క రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరులలో సహజ రీతితో ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు ఉత్తర దిశలో శిలాతోరణాన్ని తప్పకుండా చూడాల్సిందేనని ఉవ్విర్లూరుతుంటారు. శిలాతోరణం 25 అడుగులు పడవు, 10 అడుగులు ఎత్తును కలిగి సందర్శకులను విశేషంగా అలరిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెడ్డి నీటికి చెక్కు చెదరకుండా ఈ శిలాతోరణం నిలిచి ఉంది. ఉధృతమైన వాతావరణ శిథిలత్వం జలప్రవాహపు ఒరిపిడి వల్ల ఈ శిలాతోరణం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. శిలాతోరణం ఎదురుగా టీటీడీ ఆధ్వర్యంలో అటవీశాఖ విభాగం ప్రత్యేక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. సహజమైన శిలాతోరణంని సందర్శించిన శ్రీవారి భక్తులు ఈ ఉద్యానవనంలో కొంతసేపు సేదతీరి మనోల్లాసం పొందుతున్నారు. ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా ఆసియా ఖండాల్లోకే అద్వితీయమైనది. ఇలాంటి తోరణాలు ప్రపంచంలో మరో 2 దేశాల్లో ఉన్నాయి. అమెరికాలో ఉటా ప్రాంతపు ఇంద్రధనుస్ తోరణ శిలాసేతువు, ఇంగ్లాండు డాలాడ్రియన్ స్ఫటిక శిలాసేతువు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. శిలాతోరణంకి ఎదురుగా ఉన్న అటవీశాఖ శిలాతోరణం గార్డెన్స్. ఇప్పుడు మనం పక్కనే ఉన్న కొన్ని అరుదైన పక్షులను చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు నెమలి, అలాగే అడవి కోళ్ళు, ఇలా చాలా అరుదైన పక్షులు మనం ఇక్కడ చూడవచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు రంగురంగుల అడవి కోళ్ళు. ఇప్పుడు మనం చక్రతీర్థం దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చక్రతీర్థము. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండ కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ
ఈ చక్ర తీర్థాన్ని మనం దర్శించుకోవచ్చు. శ్రీవత్స గోత్రోద్ధవస్య పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు కాపించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రం పంపి ఆ రాక్షసుని అంతమొందించినారని ప్రతీతి. ఇంకో కథనం ప్రకారం భారత యుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురి కావడం వల్ల ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్య తీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే వారికి బ్రహ్మహత్య శిశుహత్య దోషాలు పూర్తిగా తొలగిపోయి పుణ్య పవిత్రులు అవుతారు. ఎందరో మహర్షులు, సిద్ధులు, సాధువులు ఈ కొండ మీద తపస్సు చేసి ముక్తులు పొందారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలో ప్రసాదం తీసుకొచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానం ఆచరించిన భక్తులకు ప్రసాదం పంచిపెడతారు. లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రక్కనే మనకి సుదర్శన చక్రాల వారు దర్శనమిస్తారు. మనం చూస్తున్న ఈ పువ్వు పేరు సూర్యకమలం.